భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి కుల మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకుంటారని రామాయణం చెబుతోంది చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు దీపమాలికల శోభతో వెలుగుందే గృహాంగణాలు ఆనంద కోలాహలంతో వెళ్లి విరిసే ఆబాల గోపాలం నూతన వస్త్రాల రెపరెపలు పిండి వంటల ఘుమఘుమలు బాణసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుదే దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సజ్జనత్వానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు మహిళా మనులంతా ఆశ్వేయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు చివరకు ఈ దీపాలను ముత్తైదివులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో బదులుతారు ఇవి సౌభాగ్యానికి సౌశల్యానికి సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచడం విశేషం మనోనిశ్చలతకు సుఖశాంతులకు అనువైన కాలమిది దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది పూర్వం దుర్వాస మహర్షి ఒక మారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతశించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చింతని ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తులను కరుణించవా అంటాడు దీనికి ఆ మాత సమాధానమిస్తుంది త్రిలోకాధిపతి నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలవుతానని సమాధానమిచ్చింది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం నరక చతుర్దశి కృష్ణుడు సత్యభామ కలిసి నరకాసురుడి సైన్యాలతో పోరాడుతున్న చిత్రం ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు అతడు లోక మహావిష్ణువు వధించరాదని తల్లి అయినా తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది అప్పటికి నరకాసురుడు లోక చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ సరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు తన పుత్రిని పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు నరకుని చెర నుండి సాధుజనులు పదహారు వేల మంది రాజకన్యలు విడిపించబడ్డారు ధర్మం సుప్రతిష్టమైంది నరకాసున్ని పీడ వెరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది దివ్వి దివ్య దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సాంప్రదాయంగా కొన్ని ప్రాంతాలలో చూస్తుంటాం వెలుగులనిచ్చే దీపావళి అని అర్థం సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటి లోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు అటు తరువాత పూజాగ్రహంలో నువ్వుల నూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలసంపై లక్ష్మీదేవిని ఆవాహన చేసి విధి విధానంగా పూజిస్తారు పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్ధులవుతారు చిచ్చుబుడ్లు విష్ణు చక్రాలు భూచక్రాలు మతాబులు పువ్వొత్తులు కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంటే మరో ప్రక్క సీమ టపాకైల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో ఆ వెలుగులో శబ్ద తరంగాలలో దారిద్య దుఃఖాలు దూరంగా తరిమివేయబడి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని అంతేకాక వర్ష ఋతువులో ఏర్పడిన తేమ వల్ల పుట్టకు వచ్చే క్రిమి కీటకాలు బాణసంచా పొగలకి నశిస్తాయి అసుర నాశనానికి ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు బిరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది దీపావళి చుట్టూ అనేక కథనాలున్నాయి శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణి వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ ఇంకో కథ కూడా ఉంది లంకలో రావణాసుడిని సంహరించి రాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు ఉత్తరాది వారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు దీపావళి పండుగ లాంటివి ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి